ఒక చోట చాలా స్వారస్యంగా ఒక ఆయన ఒక మాట చెప్పాడండి. అనేక మంది అనుకుంటారు, నేను నా డబ్బు ఎవ్వడికీ ఇవ్వను, నేను పోయినా కూడా నా నెత్తి మీద మూట కట్టుకొని పోతాను తప్ప ఎవ్వడికీ ఇవ్వను అని కొంతమంది అనుకుంటుంటారు. మృతో వ్యర్థం నమోక్ష్యామి బద్ధ్వానేష్యామి మూర్ధని. నేను పోయినా కూడా ఈ డబ్బు ఎవ్వడికి ఇవ్వను, నెత్తిని మూట కట్టుకొని పోతానని కొంతమంది అనుకుంటారు. కానీ వాస్తవంగా పోయిన తర్వాత మీరేం నెత్తిని మూట కట్టుకోపోలేరు. పోయిన తర్వాత మీకు అకౌంట్లో ఎంత ఉందో మీకేం తెలుస్తుంది? కానీ మీ నెత్తిని మూట కట్టుకుని పోవడానికి ఒక మార్గం ఉన్నదండి అన్నారు. ఏమిటా మార్గం అని అంటే, ఇతి చేత్ సుదృఢా బుద్ధి పాత్రే దేయమశంకితం. మీరు సత్పాత్ర దానం చేశారు అని అంటే అది మీతో పాటు వస్తుందండి బాబు. మీరు సత్పాత్ర దానం చేశారని అంటే అది అక్షయమై మీతో పాటు వస్తుంది. అది ఎలా వస్తుంది అని మీరు అడుగుతారేమో. మీరు ఎక్కడో ఢిల్లీకి వెళ్ళే, కలకత్తా వెళ్ళో, అక్కడ ఏటీఎంలో డబ్బు తీసుకోవటంలే. డబ్బు ఎక్కడ ఇక్కడ కదా మీరు బ్యాంకులో వేసింది. ఇక్కడ మీరు బ్యాంకులో వేసి ఎక్కడో ఢిల్లీలో ఏటీఎంలో డబ్బు తీసుకోవటం లేదు. ఇక్కడే అటువంటి వ్యవస్థ ఉన్నాడు, భగవంతుడి వ్యవస్థలో అది లేదనుకుంటున్నారా? సామాన్య మానవులం, మనకి అటువంటి వ్యవస్థ చేయడానికి శక్తి ఉంటే భగవంతుడు ఆ వ్యవస్థ చేయలేడా? భగవంతుడు అంటే ఎవరు? సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, క్షణమాత్రంలో సమస్త ప్రపంచాన్ని సృష్టించగలిగిన సమర్థుడు, క్షణమాత్రంలో సమస్త ప్రపంచాన్ని లయం చేయగలిగినటువంటి సమర్థుడు, వాణ్ణి కదా మనం భగవంతుడు అంటున్నాం. ఆ భగవంతుడికి అసాధ్యమైనది ఏది ఉంది? కాబట్టి మనం ఇక్కడ సత్పాత్రలో ధ్యానం చేస్తే ముందు మనకెట్టా దొరుకుతుంది అనే ప్రశ్న అనవసరం. భగవంతుడు చెప్పాడు, శృతి చెప్పింది. మనకు ఆస్తిక్యం అనేది ఉండాలి. ఆస్తిక్యం అంటే ఏమిటి? వేదశాస్త్రములందు విశ్వాసము, శ్రద్ధ, అదే ఆస్తిక్యం అన్నట్టు. ఎవడికైతే వేదశాస్త్రములందు విశ్వాసం లేదో, శ్రద్ధ లేదో, వాడు ఆస్తికుడు కాదు, వాణ్ణే నాస్తికుడు అని మనం అంటాం. ఎవడికైతే భగవంతుడి యందు శ్రద్ధ లేదు, వేదశాస్త్రములందు శ్రద్ధ లేదు, పునర్జన్మ వస్తుందనే నమ్మకం లేదు, స్వర్గ నరకములందు విశ్వాసం లేదు, పుణ్యపాపములందు విశ్వాసం లేదు, వాడు నాస్తికుడు. మనం నాస్తికులం కాదు, అనాది పరంపరగా మనం ఆస్తికులం. మన తండ్రి తాతలు ముత్తాతలందరూ ఈ విశ్వాసంతో బతికారు, ఆస్తికులుగా బతికారు, తమ జీవితాల్ని పవిత్రం చేసుకున్నారు. వాళ్ళ పరంపరలో వచ్చాం మనం. వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గం మనకు గ్రాహ్యం. ఏ నాస్య పితరో యాతాహ ఏన యాతా పితామహ తేన యాయాత్ సతాంబర్త్మ. ఏ మార్గాన్ని మన పూర్వులు అవలంబించారో అదే మార్గమే మనకు శ్రేయోదాయకం. తేన గచ్చన్ నదుష్యతి, ఆ మార్గంలో వెళ్ళారంటే మనకు ఎప్పటికీ చ్యుతి అనేది ఉండదు. దాన్ని వదిలిపెట్టి ఇవాళ మనం కొత్త మార్గం తొక్కాము అని అంటే దానివల్ల ఏమవుతుంది అనేది ఎవరికీ తెలియదు.